ఆయనకు ఓట్లు వేసిన పాపానికి తప్పని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలది. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఏమన్నా సంతోషంగా ఉండారా? ఏ ఒక్క వర్గం అన్నా సంతోషంగా ఉందంటే ఏ ఒక్కళ్ళు కనీసం చిన్నపాటి కూలీలు సైతం కూడా ఈ రోజున వాళ్ళ జేబులో రూపాయి లేక పనులు లేక కనీసం భవన నిర్మాణ కార్మికుల్ని తీసుకుంటే వారు ఇసుక లేక భవన నిర్మాణాలు ఆగిపోయి ఈ రాష్ట్రంలో ఇవాళ భవన నిర్మాణాలను చేపట్టినా కూడా బిల్డర్లు కొనేవాళ్ళు లేక ఈ రాష్ట్రానికి వచ్చేవాళ్ళు లేక వచ్చిన వాళ్ళు వలసదారులు అందరూ కూడా తిరిగి మళ్ళీ హైదరాబాద్ ఎక్కడ ఉందని హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి నీకు అసలు సిగ్గుందా? ఈ రాష్ట్రంలో పుట్టిన వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి కొడుకువేనని వాళ్ళు అడుగుతున్నాం. మీ నాన్న మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రంలో ఎంతో సర్వీస్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల మన్ననలను పొందాడు. మరి ఆయన కొడుకుగా నీకు మరి అధికారం ఇస్తే నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? మూడేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసి అతలాత కుతలం చేసి ఏదో పెద్ద పోటుగాడి లాగా చేతులు కట్టుకుని మరి నీ తాడేపల్లిలో మీటింగుల్లో ఇగిలించుకుంటూ నీ కాళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళని మరి రప్పించుకుంటూ నీకు అసలుకి మనిషి పుట్టక పుట్టావా నువ్వు నిజంగా అని అడుగుతున్నావు. మరి మరి మొన్న చిరంజీవి గారు మెగాస్టార్ ఇండస్ట్రీకే మెగాస్టార్ ఆయన, ఆయన్ని నీ ముందు చేతులు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చావా? గాడిద కాలు పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు భగవానుడు ఆ రోజున, మాకైతే అదే గుర్తొచ్చింది. నువ్వైతే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు కానీ నీ మొహాన్ని చూస్తే ఒక మొహమే కనిపించింది మాకు. చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ ని ఇండస్ట్రీకి పెద్దని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర దండాలు పెట్టించుకుంటున్నావా? ఎంత సైకో శాడిస్ట్వి నువ్వు! నీకు అసలుకి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంతన్నా మానవత్వం మంచి మర్యాద తెలియదు. ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కార్మికులను బతికించుకోవడం కోసం వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళకి కనీసం తోటి పెద్దలుగా వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయడానికి వాళ్ళకి మంచి మర్యాద చేత కదా? నీకు వాళ్ళని పిలిచి ముద్ద పెట్టడం నీకు చేత కదా? నువ్వు దోచుకున్న కొన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో సగం దేశాన్ని కొనడానికి సంపాదించుకున్నావే నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ కొల్లగొట్టుకుని ఏ నీకు ఇంత నాలుగు మెతుకులు వాళ్ళకి పెట్టి పంపించే మర్యాద సభ్యత సంస్కారం ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నీకు లేదా అని అడుగుతున్నావు. మరి చూసుకుంటే ఎటు చూసినా సినిమా వాళ్ళ మీద, సినిమా టిక్కెట్ల మీద ఉబుసు పోక పనికి మాలిన ఈ రచ్చ రాజకీయాలు చేయడం తప్పితే నువ్వు చేసేది ఇంకోటి ఏదన్నా ఉందా? మరి మా నాయకులు మరి అయ్యన్న పాత్రుడు గారు నిన్న చాలా గట్టిగా మాట్లాడారు నీ గురించి, నీ పడవల గురించి, నీ ఎత్తుల గురించి, నీ పల్లాల గురించి చాలా బహు చక్కగా చెప్పారు. ఆయన దమ్ముంటే ఆ నాయకులకు, అట్లాంటి నాయకులకి మీరు సమాధానాలు చెప్పండి. నీ ఇంటి కుక్కలని పంపించి మురిగించడం కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీకు చేతనైతే నువ్వు మరి మా అయ్యన్న పాత్రుడు గారు అడిగిన మాటలకి సమాధానం చెప్పి నీ దమ్ము ధైర్యం, నీ 151 సీట్ల కథ ఏంటో నువ్వు తెలుసుకో. మరి మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, నీకు వచ్చిన పర్సెంట్ ఒక 8% ఓటింగ్ తేడా అంతే. దీనికే నీ ఎగిసిపోట దేనికి ఎగిసి పడి నువ్వు ఈ 5 ఏళ్లలో నువ్వేమన్నా బాపుకుంటావేమో కానీ తర్వాత 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డిగా నువ్వు మాజీ అంటూ నీ ఆఫీసుల ముందు పెట్టుకోవడానికి తప్పితే నీ పేరు ఎక్కడ, నీ పేరు అనేది ఈ ప్రపంచ పటంలోనే కాదు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పటంలో కూడా నీ మొహాన్ని ఎవడ చూడడానికి కూడా ఇష్టపడ్డం. నీ ఫోటో పెట్టుకోవాలి ఇంటింటికి అన్నావు కదా, నీ ఫోటో కాదు కదా, నీ చిత్తు పేపర్ను కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు. చిత్తు నీ పేపర్ నీ పటం కనిపించినా కూడా దాన్ని తీసుకెళ్లి నుప్పుల పుల్లలో గీసి నుప్పు వెలిగిస్తారు తప్పితే. ఇప్పుడు నువ్వు సీఎం కాబట్టి నీ ఆటలు చెల్లుతున్నాయి, నీ పాటలు చెల్లుతున్నాయి, నీ హవా నడుస్తుంది తప్ప నువ్వు ఈ రాష్ట్రానికి సీఎంగా ఏ ఒక్కరు కూడా అంగీకరించైతే నిన్ను మరి సీఎంగా పరిపాలించట్లేదు. నువ్వు నీకు అసలు పాలన చేత కాదు. నువ్వు దయచేసి దిగిపోయి స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రజల్ని రుణవిముక్తులు చేసి పుణ్యం కట్టుకోమని వేడుకుంటున్నాం.